ఈరోజు మనం ఆరవ తరగతి ద్వితీయ భాష తెలుగు ఒకటవ పాఠం అరక అరక పాఠం ఈరోజు మనం చెప్పుకుందాం చూడండి అరక అరక ఇది మన అరక కలపతో చేసిన చక్కని అరక పొలమును చక్కగా దున్నే అరక మిట్టను మెట్టను దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక 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 ఇది మన అరక మళ్ళీ చదువుతాను వినండి అరక అరక ఇది మన అరక కలపతో చేసిన చక్కని అరక పొలమును చక్కగా దున్నే అరక మెట్టను మెట్టను దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక 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 ఇది మన అరక పిల్లలు ఇది అరక దీనిని అరక అంటారు ఇంగ్లీష్లో ప్లవ్ అని అంటారు అరక అరక ఇది మన అరక ఈ అరక మన అరక కలపతో చేసిన చక్కని అరక కలప కలప అంటే చెక్క వుడ్ ఉడ్తో తయారు చేసింది ఈ అరక పొలమున చక్కగా దున్నే అరక పొలాల్ని దున్నడానికి ఈ అరకను వాడతారు ఈ అరక లేకుంటే మనం పొలాన్ని దున్నలేము మిట్టను మెట్టను దున్నే అరక మిట్టను ఎత్తుగా ఉండే భూమిని మెట్టను పంటలు పండించడానికి మనం వాడే భూమిని దున్నడానికి మనకి అరక పనికొస్తుంది రైతుకు అండగా ఉండే అరక రైతుకు అండగా అండగా అంటే తోడుగా ఉండేది ఈ అరక రైతుకి అండగా ఉండే అరక ఇప్పుడు ఎలాగైతే చదువుకునే పిల్లలకి పెన్సిల్ అవసరమో ఇంకా పెయింటర్కి ఎలాగో బ్రష్ అవసరమో అలా ఇది రైతులకి ఈ అరక అనేది అంత అండగా ఉంటుంది అంత ఉపయోగపడుతుంది అరక అరక ఇది మన అరక ఇది మన అరక ఇప్పుడు రోమ నెంబర్ టూ చదవండి ఆ బిట్టు చూడండి పిల్లలు గేయంలో అరక పదాన్ని గుర్తించి చుట్ట చుట్టండి గేయంలో అరక అనే పదానికి మనం ఇప్పుడు చుట్ట చుట్టాలి చుట్ట చుట్టడం అంటే సర్కిల్ చేయడం చూడండి పిల్లలు అరక అరక ఇది మన అరక చూడండి అరక అరక ఇది మన అరక కలపతో చేసిన చక్కని అరక పొలమును చక్కగా దున్నే అరక మిట్టను మెట్టను దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక అరకా అరక ఇది మన అరక పిల్లలు మనం ఇప్పుడు గేయంలో అరక అనే పదాలన్నిటికీ చుట్ట చుట్టడం జరిగింది చూడండి మొదటి లైన్లో మూడు పదాలకి రెండో లైన్లో ఒకటి మూడో లైన్లో ఒకటి నాలుగో లైన్లో ఒకటి ఐదో లైన్లో ఒకటి చివరి లైన్లో మూడు పదాలకి మనం చుట్ట చుట్టాము మొత్తం గేయంలో అరక అనే పదాలన్నిటికీ కూడా చుట్ట చుట్టాము పిల్లలు ఇప్పుడు ఆ బిట్ కింద బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలను చదవండి ఈ అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ముందుగా కింది కింది బొమ్మను చూడండి ఈ బొమ్మని చూడండి పదాన్ని చదవండి పదం క పదాన్ని చదివాము ర క అరక క అనే పదం ఉంది ఇక్కడ అక్షరాలను చదవండి ర క అక్షరాలను చదివాము ఈ అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ఇప్పుడు ఈ మనం మూడు అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి పిల్లలు ఇప్పుడు మనం వర్ణమాలని వర్ణమాలలో మూడు అక్షరాలని గుర్తిస్తున్నాం చూడండి ఆ ఇది అనే అక్షరాన్ని గుర్తించాము తర్వాత ర ర యా రా అనే అక్షరాన్ని గుర్తించాము ఇప్పుడు క అనే అక్షరం క ఇప్పుడు ఏమైంది ఆ ర క వర్ణమాలలో మనం ఈ మూడు అక్షరాలని గుర్తించాము చూడండి ఆ ర క అర మనము మనము వర్ణమాలలో మూడు అక్షరాలని గుర్తించడం జరిగింది ఇప్పుడు ఈ బిట్టు చూడండి ఈ బిట్టు అరకలో ఎన్ని అక్షరాలు ఉన్నవి ఒకటవ అక్షరం ఏది రెండవ అక్షరం ఏది మూడవ అక్షరం ఏది అరకలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి పిల్లలు మూడు అక్షరాలు చూడండి ఒకటి రెండు మూడు అడ అరకలో మూడు అక్షరాలు ఉన్నాయి ఒకటవ అక్షరం ఏది ఆ రెండవ అక్షరం ఏది ర మూడవ అక్షరం ఏది క ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఏమి కింద ఏమాడి అడిగారో చూడండి ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి ఒకటి రెండు అక్షరాలని మనం ఏం చేయాలి ఇప్పుడు కలిపి చదవాలి ఆ ర అర 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 ర ర ఒకటి రెండు అక్షరాలు ఆ ఇప్పుడు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి మూడు రెండు మూడు ఈ అక్షరాలని మనం ఇప్పుడు కలిపి చదవాలి క ర క కరక క ర క క క ర కరక ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి క ర క కరక మూడవది మూడు రెండు మూడు రెండు అక్షరాలను వరుసగా చదవండి మూడు రెండు మూడు రెండు ఈ అక్షరాలని మనం వరుసగా చదవాలి క ర కర కరకర కర కర కరకర మూడు రెండు మూడు రెండు కర కర కరకరా కర కర కరకర ఒకటి రెండు అక్షరాలు అర అర మూడు రెండు మూడు అక్షరాలు కర క కరక మూడు రెండు మూడు రెండు అక్షరాలు కార కార కరకర కార కార కరకర పిల్లలు ఇప్పుడు ఈ బిట్ క్రింద బొమ్మలను చూడండి వీటిలో ర క శబ్దంతో మొదలయ్యే బొమ్మలను అక్షరాలతో జతపరచండి జతపరచండి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకి అ ర క అనే శబ్దాలతో ఈ ఐదు చిత్రాలు ఉన్నాయి ఒకటి అమ్మ రెండు కన్ను మూడు రథము నాలుగు కంచెం ఐదు రంపం అమ్మ అ కన్ను క రథం ర కంచం క రంపం ర ఇలా ఈ చిత్రాలను ఈ అక్షరాలతో మనం జతపరచాలి పిక్చర్ టు లెటర్ మనం మ్యాచ్ చేయాలి చూడండి అమ్మ ఆ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి ఆకి మనం ఇక్కడ జతపరచాలి కన్ను క అనే అక్షరంతో మొదలవుతుంది చూడండి కన్ను క ఇది రథం ర అనే అక్షరంతో మొదలవుతుంది ర నుండి రాకి జతపరచాలి తర్వాత కంచం క క అనే అక్షరంతో ఈ కంచాన్ని జతపరచాలి ఇది రంపం రంపం అంటే ర అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి ఇది రంపంని రా అనే అక్షరానికి మనం జతపరచాలి ఇలా ఇచ్చిన చిత్రాలను ఇక్కడ అక్షరాలతో మనం జతపరచాము ఇప్పుడు మూడవ బిట్ రాయండి చూడండి పిల్లలు రోమన్ నంబర్ త్రీ రాయండి క్రింద అక్షరాలను గీతల మధ్య రాయండి క్రింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను ఆ ర ఈ రెండు గీతల మధ్యలో రాయాలి క మూడు కలిపి చదవండి ర క మళ్ళీ రాద్దాం చూడండి ఒకసారి ఆ ర క అరక ఆ రక అరక ఈ అభ్యాసం కూడా మనం పూర్తి చేసేసాము ఇప్పుడు ఆ బిట్ క్రింద అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి ఈ క్రింద మూడు అక్షరాలు ఇచ్చారు ఈ మూడు అక్షరాలను చుక్కలని కలుపుతూ మనం రాయాలి చూడండి ఇక్కడ చుక్కలు ఉన్నాయి ఇలా కలుపుతూ చుక్కలని కలుపుతూ మనం రాయాలి ఆ ర క అరక ఆ అరక ఈ మూడు అక్షరాలని ఈ చుక్కలు కలుపుతూ మనం రాసేసాము మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి క అరక క్రింద పదాలను చూసి రాయండి ఈ క్రింద మూడు పదాలు ఇచ్చారు ఈ మూడు పదాలని ఈ గీతలలో చూసుకుంటూ రాయాలి తెలుగు అక్షరాలని ఎప్పుడైనా గుండ్రంగా రాయాలి చూడండి అ ర అరా ఆ ఈ రెండు లైన్ టచ్ చేస్తూ రాయాలి ర అర ఈ రెండు లైన్స్కి పైన లైన్ కింద లైన్ రెండు లైన్లు టచ్ చేస్తూ అక్షరాలని గుండ్రంగా రాయాలి ఆ ర అర అరా అర అర ఇప్పుడు కర క చూడండి క ర క కరక క క ర కరక ఇప్పుడు కర కర కరకర మళ్ళీ రెండు లైన్లను టచ్ చేస్తూ రాయాలి కర కర కరకర కర కర కరకర అర కరక కరక కర కర కరకరా పిల్లలు ఇప్పుడు రోమన్ నంబర్ ఫోర్ సృజనాత్మకత చూడండి ఆ బిట్ట చూడండి ఈ క్రింద బొమ్మలను చూడండి మీరు గీయండి రంగులు వేసి దాని పేరు రాయండి కింద బొమ్మను చూడండి ఈ బొమ్మను చూడండి మీరు గీయండి ఇక్కడ గీయండి రంగులు వేసి దాని పేరు రాయండి ఇప్పుడు ఇక్కడ మనం అరకా చిత్రాన్ని గీయాలి చూడండి అరకా చిత్రం ఇలా అరక చిత్రాన్ని గీసి ఇక్కడ పేరు రాయాలి రెండు గీతలకి టచ్ చేస్తూ పేరు రాయాలి అర క పిల్లలు మీరు అరకకి రంగులు కూడా వేయాలి ఇక్కడ ఎట్లా ఉందో ఇక్కడ దించండి అరక 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 ఈ బొమ్మను గీయండి రంగులు వేయండి అరక అని పేరు రాయండి ఈ అభ్యాసాలన్నీ కూడా చక్కగా నేర్చుకోండి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి